చేకలో సబ్బం హరి మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. సో ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని నాకు అనిపించింది. సో దానికి అనేక కారణాలు విజ్ఞప్తితో ఆలోచించారు. నేను కూడా 4-5 సందర్భాల్లో మాట్లాడాను, మీ వరకు రాలేదు. ఎలక్షన్లో ఏదో మారుమూల గ్రామంలో జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంత అధ్వాన్నంగా, ఎంత అన్యాయంగా రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల్ని విడగొట్టినటువంటి సంఘటన ఇంకా నా మదిలోంచి చెరిగిపోలేదు. ఎప్పుడొచ్చినా ఇది నేను ప్రస్తావిస్తూనే ఉంటాను, బహుశా జీవితాంతం ఇది ప్రస్తావిస్తానేమో. నేను ఒక 50-60 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి, నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ ఈ తెలుగువారు అందరి తాలూకా కంట్రిబ్యూషన్ రాజధానిలో ఉంది. అన్ని రాజధానులలాగే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధాని గురించి భారతదేశంలో ఒక 3-4 రాజధానుల్లో హైదరాబాద్ కూడా ఒకటి. రాజకీయ లబ్ధి కోసం రాత్రికి రాత్రే ఈ హైదరాబాద్ మీద కాదు పైకి పొండి అని మనల్ని పంపించినటువంటి సందర్భం చాలాసార్లు నాకు గుర్తొస్తూనే ఉంటుంది. మరలా అలాంటి నిర్మాణం ఒక రాజధాని కట్టాలంటే ఎంత కష్టం విజ్ఞత ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. నేను అమరావతి వెళ్ళాను, చూసి వచ్చాను. ఇవన్నీ ఎలక్షన్ ముందు మాట్లాడవచ్చు. పోలవరం వెళ్ళి చూసి వచ్చాను. అమరావతిలో ఒక 10 మంది రైతులు నన్ను కలిశారు. ఇది చాలా భావోద్వేగంతో కూడిన మాటగానే నేను తీసుకున్నాను. బాబు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 35,000 ఎకరాల భూమిని మా రైతులందరం ఇచ్చాం. ఇది ఏదో మాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టమనో, ఇక్కడేదో రాజధాని వస్తుందనో ఒక ఆలోచనతో ఇవ్వలేదు. రూపాయి కూడా తీసుకోకుండా 35,000 ఎకరాల భూమిని మేము ఇచ్చాము. ఎందుకంటే తెలుగువారికి ఒక రాజధాని నిర్మించాలి. ఈ రాజధాని తెలుగువారికి ఇప్పుడున్నటువంటి 4.5-5 కోట్ల మందికి మేము ఇచ్చామని ఆ మాట కూడా నాకు ఇన్స్పిరేషన్ ఈ ఎలక్షన్లో నిలబడ్డానికి. సరే, దాని గురించి చర్చలకు వెళ్తే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది, అలాంటి రాజధానికి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ డెవలప్ చేయాలనుకోండి ఏం లేవు, అలాగ ఎక్స్పాండ్ చేసుకొని వెళ్ళిపోయారు. మనం ఇక్కడ పుట్టి పెరిగాం వైజాగ్. నేను చూస్తుండగానే ఆఖరదేమో జగదాంబ జంక్షన్, మేము కాలేజీలో ఉంటప్పుడు సూపర్ బజార్ దగ్గర ఒక సెల్ఫ్ సర్వీస్ క్యాంటీన్ పెడితే అది గొప్పగా ఫీల్ అయిన రోజులు అవి 72-73లో కాలేజీ నుండి వచ్చి. అలాంటిది విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళిందంటే రామటాకీస్ నుండేమో ఏయుగా జంక్షన్, మూలాన్పాలెం, హనుమంతవాక, ఎండాడ, మధురవాడ, బోయిపాలెం, తగరపోలస, భీమిలీ వరకు కూడా ఎక్స్పాండ్ అయిపోయింది వైజాగ్. ఇటు బీచ్ రోడ్లో కూడా మొత్తం భీమిలీ వరకు పెరిగింది. బికాజ్ ఇక్కడ ఒక సిటీ ఉంది కాబట్టి బేసిక్ కమ్యూనిటీస్ అలా పెంచుకొని వెళ్ళిపోతుంటే రోడ్లు పెరిగిపోతున్నాయి. కానీ అమరావతిలో మట్టి భూములు ఇచ్చారు వాళ్ళు, పొలాలు మాత్రం ఇచ్చారు. ఆ పొలాల మీద ఇప్పుడు బేసిక్ కమ్యూనిటీస్ స్టార్ట్ చేస్తున్నారు బ్రహ్మాండమైన రోడ్లతో, కరెంట్ కేబులింగ్, అండర్ గ్రౌండ్తో, వాకింగ్కి. ఇవన్నీ ఊరికనే గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నాను, అక్కడ ఫిజికల్గా నేను చూసాను జరుగుతున్నాయి. ఇది అప్రస్తుతంలాగా మీకు కనిపించవచ్చు, ఇప్పుడు అవన్నీ మాకెందుకని ప్రజలు కూడా అనుకోవచ్చు. కానీ వెకిలిగా మాట్లాడుతున్నటువంటి వారి కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను. అక్కడ ఏమి లేదనే దానికి 1,000 ఎకరాలు లేఅవుట్ చేసి రూపాయి ఖర్చు లేకుండా విభజన జరిగినప్పుడు సీఎంకి ఇల్లు లేదు, ఏసీఎం అయినా ఎమ్మెల్యేలకు ఇల్లు లేవు, మంత్రులకి ఇల్లు లేవు, సెక్రటేరియట్ లేదు, ఎంప్లాయీస్ హైదరాబాద్ నుండి వచ్చి వెళ్తున్నటువంటి రాష్ట్రం పనిచేయడానికి.
ఈ క్రమంలో వీటినన్నింటినీ సర్దుకుంటూ మాకు తెలుసు, నాకు ఇప్పుడు ఐఎమ్ 64, పోలవరం గురించి ఏం మాట్లాడుకుండే వాళ్ళమే. మా ముందున్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది దీని గురించి ప్రతి సందర్భంలో మాట్లాడుతుండేవారు. అది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇంచుమించు 70-75% కంప్లీట్ చేసిన స్ట్రక్చర్స్ చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఎంత పట్టుదల ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనే ఒకటి, అదొక ఎగ్జాంపుల్ కింద మాట్లాడతాను నేను. కేంద్రం సహకరించాలి, సహకరించకపోతే పర్వాలేదు. అడ్డు తగులుతుండడం చూసి నేను మళ్ళీ తెలుగుదేశంలోకి రావడానికి అదొక కారణం. ఫెడరల్ వ్యవస్థలో ఎవరు దయాదాక్షిణ్యాల మీద రాష్ట్రానికి డబ్బులు ఇవ్వవసరం లేదు. ఖచ్చితంగా ఇన్కమ్ని అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికగా లేదా విస్తీర్ణం ప్రాతిపదికగా కేంద్రం డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రం సంబంధించి విభజన తర్వాత చెప్పినవేవీ చేయకుండా జరగకుండా ఉండి ఇది జరపకపోతే తెలుగుదేశ ఆంధ్రులు మన కాలు పట్టుకుంటారనే భావం నాకు నచ్చలేదు. మీరు సహకరించమని మిమ్మల్ని ప్రాధాయపడవసరం లేదు, కానీ మాకు హక్కుగా రావాల్సింది కూడా మీరు ఇవ్వకుండా మెలికలు పెట్టి అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణం చేత కూడా తెలుగుదేశం పక్షాన నుండి నేను చేయాల్సిన పనులు కొన్ని చేద్దాం అనుకునే పార్టీలోకి రావడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదే ఒకటి రెండు మీరు చెప్పొచ్చు, కియో మోటార్స్ అని, కానీ ఎన్ని సెల్ కంపెనీలు తిరుపతిలో వచ్చాయి, నెల్లూరు సజ్జలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, వైజాగ్లో ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. వెకిల్గా మాట్లాడతారు, ఏముందండి 14 లక్షలు అన్నారు, 3 లక్షలే వచ్చింది, 150,000 అంటే అభివృద్ధే జరుగుతుంది, కానీ కిందకి ఈ రాష్ట్రం వెళ్ళట్లేదు. కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం నుండి రావాల్సిన వాటా టైంకి రాకపోయినా అభివృద్ధి పక్క చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంగా వికలాంగులకైతే ఒకటి, ముసలివాళ్ళకైతే ఒకటి, విద్యార్థులకైతే ఒకటి, పుట్టుకి, చావుకి, పెళ్ళికి ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉండి నడిపించాలని ఒక ప్రణాళికలు, రైతులకి ప్రతి వర్గానికి ఏదో ఒకటి చేయాలని ఒక స్పష్టత, అది నేరుగా ప్రజలకు అందడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాడు ఆయన. మన మోడీ కూడా రైతులకి 2000 ఎంతో వేసేటప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 85%, దానికి చంద్రబాబు నాయుడు గారు 1000-2000 కలిపి వేసిన పథకం మీకు తెలుసు, 85% ప్రజలకు నేరుగా అందింది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అంటే టెక్నాలజీని వాడి ఏదైనా నేరుగా ప్రజలకు అందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేనైతే రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ ఘర్షణ తప్పేటట్లేదనే భావన నాకు కలుగుతుంది కేంద్రంతో. సరే, ఇట్ ఈస్ 2 ఇయర్లీ, ఈ రోజుకి ఇంకా యూపీఏ ఈ నెల రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఏ స్టేజుల్లో మోడీని ఎదుర్కోవడానికి సమాయత్తం అవుతున్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఏ మేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సౌత్లో అయితే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అనుకున్న స్థాయికి చేరలేరు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంకి జరిగిన అన్యాయాన్ని తెలుగువారికి వివరించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ బీజేపీకి అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసినటువంటిది అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడనే విషయాన్ని కిందనున్నటువంటి వారు ఆ మేరకు తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కొంత చిన్నది, ఇది ఏదో నెగిటివ్గా కాదు, కొంత విఫలత కనిపిస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఆ పార్టీ గురించి ఏమనకూడదు, నెగిటివ్గా కాదు, దయచేసి ఇది ఒక
చంద్రబాబు ఇలా తెలుగుదేశం తీసుకెళ్లలేదు విమర్శించారనే భావం నాది కాదు దయచేసి. కానీ ఎలక్షన్లో పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడిదే అని నేను చెప్పదలుచుకున్నాను. నేను గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. ఇది చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఇలాంటి ప్రాంతీయ పార్టీ ఎలక్షన్ ఇలాంటి చూశాను. నేను ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే అప్పుడు ఇందిరాగాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు. ఇంత ఇంత హోరాహోరీలో కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విజయంగానే నేను తెలుగుదేశాన్ని చూస్తున్నాను. మరలా ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని సమిష్టి బాధ్యతగా ఉండేటట్టుగా చేస్తారని చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయనతో డిస్కస్ చేసిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ భీమిలీ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా నాకు పూర్తిగా తృప్తినిచ్చింది. ఒక్కటైతే నేను నాకు తెలియకుండా కూడా ఎలక్షన్లో నేను డబ్బులు ప్రాధాన్యత తక్కువని అనేక సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్లో డబ్బులతోటే ఎలక్షన్ జరపాలనే దానికి నేను వ్యతిరేకిని. ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలనే దాన్ని నేను నమ్ముతాను.